మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజురోజుకే ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే నలుగురు అభ్యర్థులు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ పోటీ చేస్తుండగా యాక్టర్ సివిఎల్ నరసింహారావు తాను కూడా మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఇప్పటి వరకు బరిలో 5 అభ్యర్థులు ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తోంది. మాలో ఇకపై తెలంగాణ, ఆంధ్ర అని 2 విభాగాలు ఉండాలంటూ నటుడు సివిఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఈ రాబోయే మా ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా నేను కూడా పోటీ చేస్తున్నాను. నా ప్యానల్ తెలంగాణ వాదం, తెలంగాణ కళాకారులు, తెలంగాణ కళాకారుల ఇబ్బందులు. తాజాగా సివిఎల్ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ నటి విజయశాంతి మద్దతు కూడా తెలిపారు. ఆయన వాదనలో నిజముందని విజయశాంతి అన్నారు. మా ఎన్నికలపై సివిఎల్ నరసింహారావు ఆవేదన న్యాయమైంది, ధర్మమైంది. నేను మా సభ్యురాలిని కాకపోయినా కళాకారిణిగా స్పందిస్తున్నా. చిన్న కళాకారుల సంక్షేమం దృష్ట్యా సివిఎల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నానని విజయశాంతి ట్వీట్ చేశారు. తెలంగాణ, ఆంధ్ర కళాకారుల సంక్షేమమే తన ధ్యేయంగా ఎన్నికల సంగ్రామంలోకి అడుగు పెడుతున్నట్లు నరసింహారావు ప్రకటించాడు. అలాగే చిన్న పేద మధ్యతరగతి కళాకారులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు, వాళ్లకు జరుగుతున్న అన్యాయం కూడా. ఎందుకంటే రెండే మేనిఫెస్టో, ఒకటి ఎప్పుడో 10 క్రితం యునానిమస్గా రిజాల్వ్ అయిన పరభాష నటులకి ప్రవేశం గురించి, అందులో ఏముందంటే హీరోయిన్ తప్ప గరిష్టంగా అంటే మాక్సిమం 2 పరభాష నటులను తీసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, వాటిని తొంగలో తొక్కి జరుగుతున్న వాటి మూలంగా చాలా మంది తెలుగు కళాకారులకి, నాట్ ఓన్లీ తెలంగాణ కళాకారులకి అన్యాయం జరుగుతోంది. అందుకని మనం ఆప్షన్ అడుగుతున్నాం. స్టేట్ బైఫర్కేట్ అయిపోయింది, తెలంగాణ సాహిత్య అకాడమీ సపరేట్గా ఉంది, తెలంగాణకు సంబంధించినంతవరకు అధికార భాషా సంఘం సపరేట్గా ఉంది, 2 FDCలు ఉన్నాయి, 2 సినిమాటోగ్రఫీ మినిస్టర్లు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత ఉన్నాయి కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి కూడా సినిమాకి సంబంధించినంత వరకు న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో 2009లోనే మా తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని రిజిస్టర్ చేయడం జరిగింది. ఇతర భాషల నటీ నటుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని కళాకారులకు నష్టం వాటిల్లుతోందన్నారు. అసోసియేషన్కు సంబంధించి 18 కార్యవర్గ సభ్యుల్లో 9 ఆంధ్ర వాళ్ళని, మరో 9 తెలంగాణ వాళ్ళని తీసుకోవాలన్నారు. ఏపీ అనే పేరు పెట్టుకోవటానికి కూడా ఇబ్బంది పడి, భయపడి, బెంగపడి, సిగ్గుపడి దాన్ని తెలుగు చేసిన దౌర్భాగ్యం వల్ల ఈ స్థితి వచ్చింది సినిమా పరిశ్రమ యావత్కి. ఇకపోతే మాకు సంబంధించినంత వరకు 2 విభాగాలు చేయమంటున్నాం. ఇమీడియట్ గా మనం బైఫర్కేషన్ అనుకునేసి ఎలా దాన్ని మోడాలిటీస్ చేసుకోవటానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి 2 విభాగాలు, తెలంగాణ విభాగం అలాగే ఏపీకి సంబంధించినందుకు ఆ విభాగం కూడా పెట్టి 2కి సంబంధించినంత వరకు ఎలక్షన్స్ ఉండి చేయమని. రానున్న మా ఎన్నికల పోటీలు నా ప్యానల్ తెలంగాణ వాదం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కళాకారులు తీవ్ర ఇబ్బందులు, చిన్న పేద మధ్యతరగతి కళాకారులకు జరుగుతున్న అన్యాయంపై కూడా పోరాడతాం. గతంలో ఇతర భాషల నటుల గురించి ఒక నియమం తీసుకొచ్చారు. హీరోయిన్ కాకుండా గరిష్టంగా 2 ఇతర భాష నటులను తీసుకోవాలని నియమంలో ఉంది. ఇప్పుడు ఆ నియమాన్ని తుంగలో తొక్కడం వల్ల చాలామంది తెలుగు కళాకారులు ఇబ్బందులు పడుతున్నారు. మాకు సంబంధించినంత వరకు 2 విభాగాలు చేయమని కోరుతున్నానని సివిఎల్ నరసింహారావు చెప్పుకొచ్చారు. చర్చల ద్వారా, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పరుష పదజాలం వాడటం జరిగింది అనేక మంది నాయకులు. ఇప్పుడు అలా కాకుండా సుహృద్భావ వాతావరణంలో మీ అందరి సహకారంలో, ముఖ్యంగా మీడియా సహకారంతో, టీవీ ఛానల్స్ వాళ్ళ సహకారంతో అక్రాస్ ది టేబుల్ కూర్చుని మాట్లాడుకుని ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనుకుని ఆ తర్వాత మేబీ నెక్స్ట్ దానికి మనం బైఫర్కేషన్కి వెళ్ళచ్చేమో, కానీ ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే తప్ప అది కాదు. అందుకని ఇప్పుడు 18 కనీసం 9 తెలంగాణ వాళ్ళని, 2 వైస్ ప్రెసిడెంట్లో 1 వైస్ ప్రెసిడెంట్, 1 జాయింట్ సెక్రటరీ, అలాగే జనరల్ సెక్రటరీ టెరిటరీలో ఒకళ్ళు, ప్రెసిడెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లో ఒకళ్ళని కనుక ఇవ్వటానికి అంగీకారం కుదిరితే పునరాలోచించుకుని ఆ విధంగా మనం ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఎవరిని నెప్పించకుండా అన్నదమ్ములాగానే కలిసి ఉంటాం, అద్భుతంగా ఉంటాం. తెలుగు సినీ పరిశ్రమ అలాగే తెలంగాణ సినీ పరిశ్రమని కూడా బతికించుకుంటాం ఇబ్బందులు లేకుండా అన్న ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో నేను నిలబడటం జరుగుతుంది. చాలామంది ఇంకా ప్యానెల్ అనుకోలే, ఎందుకంటే చాలామంది రావటం జరుగుతుంది, చాలా టైం ఉంది. కాకపోతే తెలంగాణ వాదం
మధ్య తరగతి కళాకారులు చిన్న కళాకారులు తెలంగాణ కళాకారులకు న్యాయం జరగటం కోసం నేను ఇందులో కంటెస్ట్ చేయడం జరుగుతుంది సరే ఎలాగ ఎలక్షన్ స్ట్రాటజీస్ అన్నది మనం ముందు ముందు నేను మీతో పంచుకుంటున్నాను సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నెవర్ మిస్ ఎన్ అప్డేట్